మీ పార్టీ ఒకటే పార్టీ, మీరు మాట్లాడిందే శిరోధార్యం, మీరు మాట్లాడితే మాత్రం అది గంగంత పవిత్రం, మేము మాట్లా ఇతరుల వాళ్ళు మాట్లాడితే మాత్రం అది దౌర్భాగ్యమా. మీరు మాట్లాడినే మీరే మేము నేర్పించారు, మీ మినిస్టరే నేర్పించాడు, మీరే నేర్పించారు. ఇప్పుడు అయ్యన్న పత్రుడు మాట్లాడుతున్నారు, ఆయన ఎట్లా ఖండించాలి? మేము ఎలా ఖండించగలం? మాలాగా ప్రజాస్వామ్యవాదులు తటస్థంగా ఉండేవాళ్ళం, అయ్యన్న పాత్రుడు చండ తప్పు మాట్లాడారని మేము ఎలా అనగలం? మీ మినిస్టర్ మాట్లాడారు, అధికారంలో ఉన్న మీ మినిస్టర్ మాట్లాడాడు, అధికారంలో ఉన్న నువ్వు మాట్లాడుతున్నావు, ఒక సిగ్గు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు. ఒక మగవాళ్ళని ఏ విధంగా మాట్లాడాలో, అంటే ఆడవాళ్ళకి ఒక్కరికే సిగ్గు ఉంటుందా? ఆడవాళ్ళకి ఒక్కరికే లద్దు ఉంటుందా? మగవాళ్ళకు ఉండదా? మాజీ మినిస్టర్లకు ఉండదా? ఒక బీజేపీ మినిస్టర్ కొడుకు ఉండదా? ఒక శ్రవణ్ కుమార్కు ఉండదా? ఒక సాంబశివరావుకు ఉండదా? మీ ముఖ్యమంత్రికి ఒక్కరికే సిగ్గు ఉంటుంది, మీకు ఒక్కరికే ఒక పవర్ ఉంటుంది. ఇది మీరు మాట్లాడే విధానం. అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు అంటే మీరు మాట్లాడబట్టి మాట్లాడారు. ఆయన వాళ్ళ అధినాయకుడికి గాజులు చీరలు పంపిస్తున్నారు కాబట్టి మాట్లాడారు. కాబట్టి మీరు మాట్లాడితేనేమో దాన్ని ఇంకొక పద్ధతుల్లో, యువతల వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం, మీరు చేస్తే సంసారం అనే పద్ధతులు మానండి. మీరు ఈ రాష్ట్రంలో కులాలని తీసుకొచ్చింది మీ ముఖ్యమంత్రి, కులాలను ఆపాదించింది మీ ముఖ్యమంత్రి, ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి కులాలను ఆపాదించింది మీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కమ్మారెడ్డి కులం అని మాట్లాడే ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి మీ ప్రభుత్వం ఈరోజు కులాల మధ్య కుంపట పెడుతున్న ముఖ్యమంత్రి. మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఎస్టీల్ని ఎస్సీల్ని బీసీల్ని అణగదొక్కుతున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈరోజు అయ్యన్న పాత్రుడు బీసీఆ ఎస్సీఆ ఓసీఆ తీర్చి పక్కన పడేయండి, ఒక నిమిషం ముగిస్తాను. సంచర గారు, అయ్యన్న పాత్రుడు బీసీఆ ఎస్సీఆ ఎస్టీఆ తీసి పడేయండి. వాట్స్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు సెషన్ కెటిన్ ఆఫ్ జడ్జిమెంట్స్ టోల్డ్, కొన్ని వందల జడ్జిమెంట్స్ డైరెక్షన్స్ ఉన్నాయి సంసారావు గారు. ఏమని తెలుసా? సన్సెట్ తర్వాత బిల్డింగ్లు పడగొట్టకూడదు, శుక్రవారాలు శనివారాలు ఆదివారాలు బిల్డింగ్లు పడగొట్టకూడదు, శుక్రవారం 5 o'clock తర్వాత బిల్డింగ్లు పడగొట్టే ప్రభుత్వం కార్యక్రమాలు చేయకూడదు. ఒకవేళ అలాంటివి చేయాలి అంటే ఖచ్చితంగా వర్కింగ్ డేస్లో చేయాలి, కోర్టులు ఫంక్షన్ చేసేటప్పుడు చేయాలి. మీ చేతిలో పవర్ ఉంది కదా, మీ చేతిలో అధికారులు ఉన్నారు, కానీ పనికి మాలిన శనివారం నైటు అర్ధరాత్రి సాయంత్రం సాదివారాలు సాయంత్రం ఇట్లా పడగొట్టేసేసి మీ చేతిలో పవర్ ఉందని మీరు నిరూపించుకుంటున్నారు. రేపొద్దున వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేయాలో, వాళ్ళు ఎలా రివోల్ట్ అవ్వాలో ఖచ్చితంగా వాళ్లే సమాధానం చెప్తారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసిన తర్వాత కుండబద్దలు